कृष्णवेणी कृष्णानदी पुष्करालु पुण्यनदी स्नानालु कृष्णम्मकु पुष्करालु सर्व पाप हरणालु परम पावनी कृष्णवेणी धरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। ఆ కాంతి ఏది ఉన్నదో ఆ దయతో కూడుకున్నటువంటి సమస్తమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన పరమాత్మ యొక్క స్వరూపం మేఘమండలం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది. అందుకే బొగ్గుతో పోల్చి చెప్పరు విష్ణువుని, మేఘంతో పోలుస్తారు. ఎప్పుడు చెప్పినా నవజలదద్యుతి కోటిల సప్తమ హేమమయాభర రంజతకే అంటారు శంకరాచార్యుల వారు. నవజలదము అంటే నీరు నిండినటువంటి నల్లమబ్బు. కృష్ణ పరమాత్మ గురించి చెప్తే ఆయన జలజాతాసన వాసవాది సుర పూజాభాజనం వైతనచ్చులతాం తాయుదు కన్న తల్లి శరమచ్చో వామ భాగంబులం తలగంతో చలతాంగి అట్లయగు నాథుల్ నిరముల్ చేయబీరలకంచిందిన కంతలిందు ఉచిత వ్యాపారముల్ చే నీర్తూరే అంటాడు నంది తిమ్మనగారు పారిజాతాపహరణంలో. జలధర దేహు నా జాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు అంటారు పోతనగారు. ఎక్కడ చెప్పినా నల్లమబ్బుతో చెప్తారు. నలుపు బొగ్గుగా ఉందనుకోండి శాశ్వతత్వానికి ప్రతీక. ఏదైనా కాలిపోయిందనుకోండి బొగ్గు అయిపోతుంది. నలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే శాశ్వతత్వమునకు ప్రతీక. అది ఇంకొంచెం మారిపోతే బూదైపోతే తెలుపు అయిపోతే పరమేశ్వరుడు. రెండింటికి అంతకన్నా పెద్ద అల్లరేం ఉండదు. రెండూ ఒకటే స్వరూపం అంతే. కాబట్టి అదిగో అటువంటి కృష్ణమ్మ కృష్ణుడి యొక్క శరీరంలోంచి వచ్చింది కాబట్టి కృష్ణానది యొక్క నీటి రంగు కూడా నలుపే. సాక్షాత్ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుని యొక్క శరీరంలోంచి ఆవిర్భవించింది కాబట్టే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. గంగమ్మ యమున కూడా పాపాలు ఎక్కువైపోయిన వాళ్ళు పాపులు విశేషంగా వచ్చి స్నానం చేస్తే ఆ తాపం పోవడానికి కృష్ణమ్మకు వచ్చి స్నానం చేస్తాయిట. అంటే కృష్ణమ్మ యొక్క శక్తి ఎంతటిది, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం ఎంత గొప్పది అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మీకు నది ప్రవహిస్తోంది అంటే ఆ నదీ తీరాలలో అనేకమైనటువంటి దేవాలయాలు వెలిసి ఉండడం సర్వసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈశ్వర విభూతి కనుక. కానీ ఒక్క కృష్ణమ్మ విషయంలో మాత్రం ఒక చమత్కారం ఉంది. మీరు ఎప్పుడైనా కృష్ణానదికి సంబంధించినటువంటి విశేషాలు పురాణాంతర్గతంగా చదివితే మీకు ఆ విషయం అవగతమవుతుంది. ఎక్కడో భగవానుడు ఉండనివ్వండి, కృష్ణమ్మ ఎలా వెతుక్కుని పెడుతుందో ఎవరికీ తెలియదు. వెతుక్కుని 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 పెడుతుంది. ఏ మార్గంలో పెడుతుంది అన్నది కూడా మనం చెప్పడం కష్టం. అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అనిపిస్తుంది. అంత చమత్కారంగా ఉంటుంది కృష్ణమ్మ వెళ్ళే ధోరణి. ఆవిడ యొక్క ఆ ఈశ్వర చైతన్యము ఉన్న చోటికి ఆ నది చేరేటటువంటి తీరులో అసలు మీకు ఆ చమత్కారం కనపడుతుంది. దీనికి ప్రబల సాక్ష్యంగా ఏ క్షేత్రాన్ని చెప్తారంటే శ్రీశైల క్షేత్రాన్ని చెప్తారు పెద్దలు. అందుకే అక్కడ కృష్ణమ్మని కృష్ణానది అని పిలవరు, పాతాళ గంగ అని పిలుస్తారు. అందుకే మీరు శ్రీశైల సుప్రభాతం వినుంటారు, పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఎక్కడో ఉన్నటువంటి గంగమ్మ విజయవాడ దగ్గర నుంచి గుంటూరు వైపు నుంచి అమరావతి వైపు నుంచి ప్రవాహం విడుతూ ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ శ్రీగిరి, ఎక్కడ లోయ, ఎట్నుంచి తిరిగి ఎలా వస్తుందో తెలియదు. అంత ఉద్ధృతమైనటువంటి ప్రవాహంతో వస్తుంది. మీరు శ్రీగిరి అంటాం కదూ, శ్రీగిరి అంటే కొండ శిఖరం.
ఆ శ్రీగిరి పైన నిలబడి కిందకి చూశారు అనుకోండి ఎక్కడ ఉంటుంది గంగ అంటే ఈ కృష్ణా నది ఎక్కడో పాతాళంలోకి కనపడుతుంది మీరు అంత పల్లానికి ప్రయాణం చేసి వచ్చి ఎన్నో మిట్లన్నా దిగాలి శ్రీశైల మల్లికార్జున దేవాలయం ఎక్కడ ఉంది ఎక్కడో శ్రీగిరి శిఖరం మీద మల్లికార్జున దేవాలయం ఉంది మీరు ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పెద్దల్ని అడగండి మీకు చెప్తారు అనేక చోట్ల ఉబికి ఉబికి బుగ్గల్లాగా పైకి తేలుతూనే ఉంటుంది నీరు చాలామందికి తెలియదు దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు మీరు ఎప్పుడైనా మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అయ్యా ఈ నది ఇలా అక్కడక్కడ బుగ్గల్లా గుళ్ళో పైకి వస్తుందిట ఒక్కసారి చూపించండి అంటే ఒకనకొకప్పుడు ఆ దేవస్థానంలో పనిచేసేటటువంటి ఒక ఇంజనీర్ గారు నన్ను అనేక ప్రదేశాలకు తీసుకెళ్ళి చూపిస్తే నేను తెల్లబోయాను మీరు ఒక రాయి పైకెత్తితే బుడబుడబుడబుడబుడబుడబుడ శబ్దంతో ప్రవాహం వెళ్ళిపోతుంటుంది అంత కిందకున్నటువంటి కృష్ణమ్మ అంత పైకి ఎలా ఎక్కుస్తుంది అన్నది ఆశ్చర్యం అంత కిందకుంటుంది పిలవడం కూడా పాతాళ గంగ అని పిలుస్తాం పాతాళ గంగగా ఉన్న కృష్ణమ్మ మల్లికార్జునుడి దగ్గరికి కుండాల రూపంలో వచ్చేస్తుంది అందుకే అక్కడికి వస్తే కుండం సుప్రభాతం జరిగి అభిషేకానికి మొదటి బిందె నీళ్లు తీసుకెళ్లేటప్పుడు ఆ ఎద్దును తీసుకొస్తారు అదో అద్భుతమైనటువంటి విశేషం ఎంత గొప్పగా ఉంటుందంటే ఏదో లేపాక్షుభ సవయ్య లీచిరావయ్యా కైలాస శిఖరిలా కదలిరావయ్యా అని మాకు చిన్నప్పుడు పాటలు ఉండేవి అలా కైలాస శిఖరం కదిలొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది వృషభం అది నల్లగా ఉంటుంది మూపురం ఇలా ఊగుతూ ఉంటుంది అది వస్తుంది మనోహరకుండం దగ్గరికి అక్కడి నుంచి తిన్నగా ప్రదక్షిణం చేస్తుంది మేళతాళాలతో ఎవ్వరూ దాన్ని పట్టుకోరు శయన మంటపం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది పార్వతీ పరమేశ్వరుల్ని తీసుకొస్తారు మళ్ళీ కదు ఇలా వెనక్కి తిరిగి చూడదు మీరు ఎప్పుడైనా మల్లికార్జున క్షేత్రానికి వెళ్ళి చూడండి ఎన్ని చమత్కారాలు ఉంటాయో ఇలా చూడదు ఇలా అదల్చరు ఎవరు దానికి ఇలా చెవులు కదుపుతూ వింటుంది తలుపు తీసి ఉత్సవమూర్తుల్ని తీసుకుని వచ్చేసి అభిషేక జలాల పాత్రలు అవి పట్టుకుని మీరు మళ్ళీ కదలడానికి సిద్ధపడిపోగానే అందీశ్వరుడు మళ్ళీ కదులుతాడు బసవయ్య మనోహరకుండం దగ్గరికి వస్తారు ఎక్కడి పాతాళ గంగ ఎంత కిందకుంది మాంసనేత్రంతో చూస్తే మొదటి బిండె తీసుకెళ్ళడానికి తలుపు తెరుస్తారు మీరు ఎప్పుడైనా కావాలంటే చూడొచ్చు నాలుగు మెట్లు కూడా దిగక్కర్లేదు మనోహర కుండము అన్న పేరుతో నీరు కుండం నిండా నిండిపోయి ఉంటుంది అందులోంచి బిందెలతో నీళ్లు పెట్టి కడతారు అభిషేకానికి శ్రీశైల మల్లికార్జున లింగంతో సమానంగా వస్తుంది మళ్ళీ పది అడుగులు వేసేటప్పటికి చమత్కారం అంత అడుక్కెడుతుంది అసలు కృష్ణమ్మ యొక్క ప్రవాహమే చమత్కారం ఎన్ని రకాలుగా ఈశ్వరుణ్ణి ముట్టుకుంటూ ఉంటుందో తెలుసా క్షేత్రాల్లో పైకి దొరికి ఒకలా ముట్టుకుంటుంది దొరకక ఒకలా ముట్టుకుంటుంది నేను మీకు ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను శ్రీశైల క్షేత్రంలో కామకోటి వారి మఠ ప్రాంగణం ఉంది శ్రీశైలం లింగం అంత దూరంలో ఉంటుంది జ్యోతిర్లింగం ఆ కామకోటి మఠంలో ఓ ఎత్తైనటువంటి ప్రదేశం ఉంటుంది అక్కడి నుంచి చాదతో నీళ్లు తోడి ఆ నీళ్లతో చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తుండేవారు ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన ఓ రోజు అభిషేకం చేసి ధ్యానం చేసి అన్నారు మీరు ఇక్కడికి రెండు తాటి చెట్ల లోతు తవ్వండి మల్లికార్జునలింగం అడుగు నుంచి తాకుతూ ఒక పెద్ద ప్రవాహం వస్తోంది అది ఇక్కడ బుగ్గలా తేలుతోంది అది మళ్ళీ తిరిగి తిరిగి కృష్ణానదిలోకి ఎడుతోంది అన్నారు ఎలా చెప్పారు అని తాటి చెట్ల ప్రమాణం తవ్వారు తవ్వితే నిజంగానే బుగ్గొస్తోంది మల్లికార్జున లింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తుంది ఆ బుగ్గ వచ్చి అక్కడ చిన్న చెరువులా నిలబడుతుంది దాని మీద కామకోటి ప్రతినిధులు సముద్రాల కృష్ణమూర్తి గారని వారు ఒక పెద్ద తీగలతోటి జల్లీ కూడా కట్టించారు కోతులు పక్షులు పాడు చేయకుండా అక్కడకొచ్చి నిలబడి మళ్ళీ వెళ్ళిపోతుంది కృష్ణమ్మ ప్రవాహం పరమాద్భుతం ఒక్క కృష్ణమ్మ ప్రవాహంలో ఉండేటటువంటి ఈ వైచిత్రి మీకు ఏ నది విషయంలోనూ కనపడదు మిగిలిన నదుల యొక్క విభూతులు వేరు వాటిలో రకరకాల చమత్కారాలు ఉంటాయి గోదావరి ఉందనుకోండి నాసికా త్రయంబక్ దగ్గర ప్రవహించేటటువంటి గోదావరిలో ఎముక పడేస్తే అత్యంత తొందరగా కరిగిపోతుందట అంత తొందరగా ఇంకెక్కడా కరగదు ఎముక కరిగిపోతుంది అక్కడ అదొక ఈశ్వర విభూతి
మహర్షులు అలా తీసుకొచ్చారు నదుల్ని అంత అద్భుతంగా ప్రవహించేయవి కృష్ణా నదికి ఉండే చమత్కారం ఏమిటంటే అసలు ఎన్ని వంకర్లు తిరుగుతుందో ఎన్ని చుట్లు చుట్టుకుంటుందో ఎలా పాము పడుకున్నట్టు పడుకుంటుందో ఎలా ప్రవహిస్తుందో ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటుందో చెప్పడానికి సాధ్యం కాదు అంత అద్భుతమైనటువంటి నదీ ప్రవాహము కృష్ణా నదీ ప్రవాహం మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే కృష్ణమ్మ ఎక్కడెక్కడ ప్రవాహంతో విడుతూ ఉంటుందో అక్కడక్కడంతా కూడా కాల సంబంధమైనటువంటి విషయములు కొన్ని ఉంటాయి కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది అంటే కాలాన్ని దాటిస్తాడు కృష్ణుడు అందుకే కృష్ణుడిని తల మీద పెట్టుకుంటే ఏమైంది అంటే యమున దాటాడు వసుదేవుడు ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం దారి ఎలా విడిచిపెట్టిందో అలా దారి విడిచిపెట్టింది కృష్ణపరమ ఆ కృష్ణపరమాత్మని ఇలా గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు విడుతుంటే కాలము దారి విడిచిపెట్టేస్తుంది కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి తల మీద పెట్టుకోవడం అంటే నా ఉద్దేశం ఓ విగ్రహం పెట్టుకోవడం అని కాదు సుమండి అష్టాంగ యోగంలో సమాధి అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమైనటువంటి చలనం అంతా పోతుంది పోయి లోపల భగవతత్వంతో స్థిరీకరింపబడతాడు తాదాత్మ్యత పొంది ఇంకా పైన ఉన్నటువంటి వాటితో అన్నిటితోటి సహజంగా ఉండేటటువంటి అనుబంధములన్నీ కూడా తెగిపోతాయి ఇదే శంకరాచార్యుల వారు వర్ణిస్తారు శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామమలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్స్యే శ్రీశైలంలో ఉండేటటువంటి గుహల్లో ఇది జరుగుతుంది అని అది మనోలయానికి కారణం అందుకే ఆయన శేషాద్రి శృంగే సదా వసంతం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అన్నారు అన్ని ఔషధులు దొరుకుతాయి శ్రీశైలంలో అక్కడ మనోలయం అయిపోయి కృష్ణుణ్ణి ధరించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు అలా ఆ స్థితికి చేరిపోయిన వారు అంటే గాత్రం యదా మమలతాః పరివేషయంతి భగవంతుణ్ణి లోపల ధ్యానం చేస్తూ ఉండగా మూడు ఒకటైపోవాలి ధ్యానము ధ్యానము చేయుచున్నవాడు ధ్యానము చేయబడుచున్నది ఈ మూడు ఒకటైపోయి సరళ రేఖలోకి వచ్చేసి మూడుగా ఉండకుండా ఒకటిగా అయిపోయినప్పుడు ఇక శరీరం తాదాత్మ్యతతో లేదు అంటే ఇంద్రియములు పనిచేసిన మనసుతో అనుసంధానం ఉండదు ఆ కవాటం తెగిపోతుంది మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే చెవికి వినడం ధర్మం అండి కర్ణభేరి శబ్దాన్ని విన్నప్పుడు ప్రకంపన ఉంటుంది అది పుచ్చుకుంటుంది శబ్దాన్ని సమాధిలో ఉన్నవాడికి కూడా చెవి శబ్దాన్ని పుచ్చుకుంటుంది కానీ చెవి పుచ్చుకున్న శబ్దాన్ని మనసు పుచ్చుకోదు కాబట్టి గ్రహించడు దాంతో ప్రతిస్పందన ఉండదు ఇక ఉండకుండా అలా ఉండిపోతాడు ఉండిపోతే ఏముంది పక్కన ఎవడో గంట కొట్టాడు తెలియదు వినపడదు పక్కన ఎవడో పాట పాడాడు తెలియదు వినపడదు ఇంద్రుడు తపస్సు చేర్చాడు అంటూ ఉంటారు అస్తమానం మీరు ఏ పురాణం జరవండి ఇంద్రుడు తపస్సు పాటు చేయడానికి దేవకాంతాలని పంపి ఎందుకంటే ఆయనకి అదే పనే అది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి మనుష్యుడు ఆ స్థితికి వెళ్ళిపోయాడనుకోండి బాహ్యకర్మ చేయడు బాహ్యకర్మ యజ్ఞయాగాదులు చెయ్యకపోతే దేవతలకి హవిస్సులు అందవు అందుకే దేవతలు ఎప్పుడూ కర్మ చేస్తుండడాన్ని ఇష్టపడతారు అందుకని ఆ సమాధి స్థితిలో ఉండిపోవడాన్ని ఇష్టపడక చరిచి కర్మలోకి తీసుకురావడానికి ప్రయత్నం తాత్వికంగా అర్థం చేసుకోవాలి అంతేగాని ఇంద్రుడికి అదే పనిగా ఏదో రంభాదుల్ని పంపిస్తుండడం దానికోసం తపస్సు చేస్తానని బయలుదేరడం ఇటువంటి పనులు దూర్తతనాలు కాబట్టి అసలు ఆ స్థితిని పొందితే అంటే చెవికి వినపడినా ప్రతిస్పందన ఉండదు కన్ను చూసినా ప్రతిస్పందన ఉండదు ముక్కుకి వాసన తగిలినా ప్రతిస్పందన ఉండదు ఒంటి మీద పాము పాకినా చర్మం గ్రహిస్తుంది కానీ పాకుతోందని మనసుకి తెలియదు కవాటం తెగిపోయింది అలా అయిపోతే కొంతకాలానికి ఏమవుతుందంటే మొట్టమొదట ఎవరు నమ్ముతారు అంటే తీగ నమ్ముతూ నేను ఓ చిక్కుడు తీగ పెట్టి పక్కనే కదలకుండా కూర్చున్నాను అనుకోండి నాలుగు రోజులు ఆ తీగ నన్ను వచ్చి అల్లుకోదు ఏ చిటికిన వేలుతో పట్టుకోదు కాల్ది దానికి తెలుసు వీడు కదిలి వెళ్ళిపోతాడని అది పక్క నుంచి వెళ్ళిపోయి బెడ్డ ముక్కని చుట్టుకుంటుంది తీగతో ఓ పుల్ల ముక్కను చుట్టుకుంటుంది గాజు పెంకుని చుట్టుకుంటుంది నా వేల్ని మాత్రం చుట్టుకోదు పక్క నుంచి పోతుంది
ఎందుకని అంటే దానికి తెలుసు వీడు లేచిపోతాడని సమాధిలోకి వెడుతున్నాడు అనడానికి మొదటి గుర్తు ఏమిటంటే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి తీగలు వచ్చి చుట్టుకుంటాయి అది పొదలు పెట్టాయి చెట్లు మొలిచాయంటారే అది తాత్వికమైన అర్థం అంటే బాహ్య స్పర్శ పోయింది అసలు ఇంకా సున్నితత్వాన్ని కూడా కోల్పోయాడు అనడానికి గుర్తు ఏమిటంటే కర్ణీయతాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ ఎంత నిద్రలో ఉన్నవాడైనా ఎంత ధ్యానంలో ఉన్నవాడికైనా చెవిలో పుల్లమొక్క పెట్టి ఇలా అన్నారనుకోండి ములిక్కి పడతాడు ఇలాగా అటువంటిది తీగలు ఎప్పుడైతే చుట్టుకున్నాయో పక్షులు నమ్ముతాయి వీడు కదలడిహ సమాధిలోకి వెళ్ళాడని అప్పుడు తీసుకొచ్చి చెవులలో పుల్లలు పెడతాయి పక్షులు పెట్టి గూళ్ళు పెడతాయి గూళ్ళు పెడితే మేము ఊరుకుంటామేంటే సాయంకాలం అయ్యేటప్పటికి గోళ పొద్దున్న అయ్యేటప్పటికి గోళ ఆ పిల్లలకి తెచ్చి ఆహారం పెడుతూ ఉండడం నాన్న అల్లరి ఇన్ని పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి అవి అల్లరి చేస్తున్నా వీడు కదలడం అది సమాధి వాడు యమున దాటాడని అర్థం వాడు కాలం దాటాడు కాలమునకు కృష్ణునికి ఎప్పుడు సంబంధం అందుకే కృష్ణ లీలలన్నీ యమున ఒడ్డున కృష్ణా నదికి కూడా అదే సంబంధం మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా కృష్ణానది పరివాహక ప్రాంతం గురించి పరిశీలన చేయండి కాల సంబంధం సంబంధమైనవి ఏవి ఉన్నాయో అవి కృష్ణానదితోటే సంబంధంతో ఉంటాయి ఇప్పటికీ పెద్దలు మాట చెప్తూ ఉంటారు బ్రహ్మం గారు చెప్పినటువంటి వేదాంతంలోంచి దాంట్లోంచి మొట్టమొదట కలియుగాంతం అవుతోంది అని గుర్తేమిటి ఎవరు కదులుతారు శ్రీశైలంలో ఉంటాడు పెద్ద బసవయ్య ఆయన కదులుతాడు అక్కడ ఎవరుంటారు కృష్ణానది ఉంటుంది ఎప్పుడు కదులుతాడు కృష్ణానదికి ప్రవాహం వచ్చి విజయవాడలో ఉన్న కృష్ణ యొక్క తరంగం పైకి లేచి దుర్గమ్మ ముక్కు నత్తు ముట్టుకోవాలి ముట్టుకుంటే శ్రీశైలం బసవయ్య లేచి రెంకె వేస్తాడు అంటే కలియుగాంతమునకవి సంకేతములు కృష్ణ కాలముతో సంబంధంలో ఉంటుంది ఎప్పుడూ కృష్ణ కాల సంబంధం కాలాన్ని దాటడం మోక్షం మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి కృష్ణుని యొక్క శరీరమే నదిగా ప్రవహిస్తూ ఉంటే అసలు మీకు చిత్త విచిత్రమైనటువంటివి ఎన్ని రకాలైనటువంటి కోరికలు కానివ్వండి ఆ కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి ఇతర విభూతులను ప్రసరించగలిగినటువంటి శక్తి ఆ నదీ జలములకు లేదని మీరు ఎలా అనుకోగలరు అసలు అందుకే ఎక్కడెక్కడ రక్షణ ఉంటుందో ఎక్కడెక్కడ కాల సంబంధం ఉంటుందో ఎక్కడెక్కడ మోక్ష సంబంధం ఉంటుందో ఎక్కడెక్కడ ఈశ్వర అద్భుత విభూతులు ఉంటాయో అక్కడక్కడ కృష్ణమ్మ ప్రవాహం ఉంటుంది మామూలు విభూతులు కావచ్చుమండి పరమాద్భుతమైన విషయాలు ఉంటాయి నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక విషయం మనవి చేయవలసి ఉంటుంది అగస్త్య మహర్షి ఒకనకొకప్పుడు దక్షిణ దేశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు ఆ దక్షిణ దేశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కొన్ని చమత్కారాలు కనపడ్డాయి ఏమిట్రా ఇక్కడ ఇలా ఉంది అని ఆగి చూశారు కనుక బోలెడంతమంది శిష్యులు ఉన్నారు ఒక నెమలి ఆడుతోంది నెమలి ఆడుతూ ఉండగా ఆ నెమలి మీద పావు ఒకటి ఎక్కి ఉంది అసలు పావు కనపడితే నెమలి కొట్టేయాలి అలా కొట్టేయడం కాదు నెమలి మీదకి పావు ఎక్కి కూర్చుని ఉంది నెమలి పించం విప్పి ఆడుకుంటోంది ఒక పావు మీద ముంగిస పడుకునుంది ముంగిస మీద పావు పడుకునుంది ఏమిట్రా ఈ చమత్కారం ఇవన్నీ విరుద్ధమైన విషయాలు కదా ఇలా ఉండకూడదు కదా ఎందుకని అంటే మీకు నేను దీన్ని లోతుగా ఓ మాట అంటే కానీ మీకు దాని విషయంలోకి నేను స్థిరంగా చెప్పగలిగిన వాడిని కాలేను తమంత తాముగా ప్రాణుల మధ్య విరోధం ఉంటుంది దానికి విరోధానికి అది దీనికి ఏం అపకారం చేసిందండి అని అడగకూడదు అది సహజము అంటారు ఈ సహజము ఈ వైరము సహజము అంటారు సహజం అంటే అది ఏదో అపకారం చేసిందని కాదు సహజంగా అంతే ఆ రెండింటికి పడదు పాముకి ముంగిసకి పడదు కోడికి కుక్కకి పడదు అలా నెమలికి పాముకి పడదు ముంగిసకి పాముకి పడదు పందికి కుక్కకి పడదు వేదంలో శునక సూక్తం అనో సూక్తం ఉంది వశిష్ఠ మహర్షి ఇంద్రుడి ఇంటికి వెళ్ళారు ఒకప్పుడు ఇంద్రుడి ఇంటికి వెళితే ఇంద్రుడు మహావైభోగంతో ఉంటాడు అంత వైభోగంతో ఉండేటటువంటి ఇంద్రుడి యొక్క కుక్క ఒకటి ఉంది దాని పేరు దేవశుని అది కలవారి కుక్క అది వశిష్ఠుణ్ణి చూసింది పెద్ద పెద్ద గడ్డాలు ఈయన తపోశక్తితో మహానుభావుడు సూర్యమండలంలా ఉన్నాడు అది భౌహన అరిచింది అరిస్తే వెంటనే వశిష్ఠ మహర్షి శునక సూక్తం చెప్పారు వేదంలో ఉంది కుక్కల యొక్క విశేషాలన్నీ ఆ సూక్తంలో ఉంటాయి
అందులో వశిష్ఠ మహర్షి మాట చెప్పారు, పందికి కుక్కకు సహజ వైరం ఉన్నది అని చెప్పారు. ఈ రెండు ప్రాణులకు ఒకదానికొకటి అపకారం చేసుకోక్కర్లేదు, సహజంగా వైరం. సహజ వైరం ఉన్న ప్రాణులు సహజ వైరాన్ని ప్రకటించకుండా ఒకదాని పట్ల ఒకటి ప్రేమని ప్రకటన చేశాయనుకోండి, మహాత్ముడెవడో తపస్సు చేసి వెళ్ళిపోయిందన్నా ఉండాలి, లేదా ఎవరో ఒక మహాత్ముడు తపస్సు చేస్తున్నా ఉండి ఉండాలి, అది తపోభూమి అని గుర్తు. కాబట్టి ఆగిపోయారు అగస్త్య మహర్షి, ఉత్తిని ఆగిపోలేదు ఆయన. ఆగిపోయి ఇక్కడ ఎవరు తపస్సు చేసి ఉంటారు, లేదా ఇక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారు, ఆయన కలయ చూశాడు బాగా, ఏముంది ఇక్కడ అని చూశాడు. చూస్తే కొన్ని కొన్ని పుట్టల యొక్క రంధ్రాలలోంచి కాంతులు వస్తున్నాయి. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూశాడు. మళ్ళీ ఈ మాట అంటే మళ్ళీ అదో ఆ విశేషం, దివ్య దృష్టి ఏమిటండి అని అనుమానపడకూడదు. దృష్టి అంటే ఈ కన్ను తెరిచినప్పుడు ఈ కన్ను కొంత దూరం చూస్తుంది, అంతకన్నా పై వరకు చూడడం దానికి సాధ్యం కాదు. ఒక దృష్టి ఉంటుంది, దాన్ని దివ్య దృష్టి అంటారు, అది తపోబలంతో వచ్చిన దృష్టి. అప్పుడు ఈ రెప్ప విప్పరు, ఈ రెప్ప మూస్తారు. మూస్తే జరిగినదేది జరగబోయేది కూడా తెలుసుకుంటాడు. పరమ పావని కృష్ణవేణి కృష్ణానది పుష్కరాలు పుణ్యనది స్నానాలు కృష్ణమ్మకు పుష్కరాలు సర్వ పాపహరణాలు పరమ పావని కృష్ణవేణీ.